అన్న, మరి రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది, 1 గంటకు కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, మరి ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ ఏ మహేష్ బాబు గారు ఫ్యాన్స్? సి, చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా బాబుగారి సినిమా రావడం మా అందరికీ ఆనందకరం. ముఖ్యంగా సుదర్శన్ 35mmలో చూడడం అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది అది. సో అది కొందరి వల్ల అవుతుంది, కొందరి వల్ల అవ్వదు, బట్ అందరం సుదర్శన్ 35లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూడడానికి వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా 1 o'clock ఒకప్పుడు లేకుండే మనకు రఫ్గా 5 o'clock 4 o'clock అలా ఇచ్చేవాళ్ళు ముందున్న గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 1 o'clock ఇవ్వడం మా అందరికి హ్యాపీ. ముఖ్యంగా 1 o'clock కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ ఎఫర్ట్ చేసే వాళ్ళు పే చేస్తారు, లేని వాళ్ళు ఎఫర్ట్ లేని వాళ్ళు 4 o'clock కూడా ఇచ్చేసుకోవచ్చు అండి. సో ముఖ్యంగా 1 o'clock షో వచ్చేసి క్యాష్ అండ్ క్రూ వాళ్ళకి ఇచ్చారు. అంటే లైటింగ్ డిపార్ట్మెంట్, ఈ సినిమాలో పనిచేసినటువంటి కొన్ని వేల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి పెట్టారు 4 o'clock షో, స్పెషల్లీ ఫ్యాన్ షో అనమాట. సో 4 o'clock షో సుదర్శన్, దేవి ఈ రెండు కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సింగిల్ స్క్రీన్, ప్రతి ఒక్క మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేయడం అందరికి హ్యాపీ. అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరికి న్యాయం జరుగుతుందండి ప్రతి ఒక్క ఫ్యాన్స్కి. సో ఎవరు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరలలో ఏ షో ఏ థియేటర్ దగ్గర ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో అదొక మాకు చాలా హ్యాపీగా ఉందండి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మీ అందరికి తెలిసిందే, మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ మించి ఉంటుందా మహేష్ బాబు? సో ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తే మనం ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మీరు ట్రైలర్ చూసుంటారు, మీరు చూసుంటారు, టీజర్ చూసుంటారు. సో అందులోనే తెలిసిపోతుంది ఇట్స్ నాట్ లైక్ త్రివిక్రమ్ మూవీ అండి, ఇట్స్ ప్యూర్లీ మహేష్ బాబు 1-man షో. సో మహేష్ బాబు గారు, మేము ఫ్యాన్స్ అందరం మహేష్ బాబుని ఎలా చూడాలనుకున్నామో ఆ విధంగా ఉంది, డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ. సో చాలా హ్యాపీగా ఉందండి. మహేష్ బాబుని ఏ విధంగా చూడాలనుకుంటున్నాం, ముఖ్యంగా డ్యాన్స్. సో ఆ స్టెప్పులు మీరు చూసే ఉంటారు. సో ఈ సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ ఏదైనా ఉంది అని అనుకుంటే కుర్చీని మడత పెడితే అన్న సాంగ్, సినిమా ఎలా ఉన్నా పర్లేదండి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క సాంగ్తో సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందండి. ఈ సినిమా తర్వాత రాజమౌళి గారితో సినిమా ఉంటుంది కదా, దాదాపు కొద్దిగా గ్యాప్ అయితే రావచ్చు, మరి గ్యాప్ని ఈ సినిమా ఫిల్ చేస్తుంది అనుకోవచ్చు. అదే అందుకే అండి, ఫ్యాన్స్ అందరికి ఏంటంటే ఇది ఒక చాలా ఈ సంక్రాంతి పండుగ లేదు, ఇది మహేష్ బాబు పండుగలా ఉంది. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే మీద తెలుసు, అది 2 years, 3 years, 4 years, 5 years కూడా అవ్వచ్చు. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఇప్పుడు ఉన్న బ్యాచిలర్స్ పెళ్ళిళ్ళు అయి పిల్లలు కూడా పుట్టేస్తారు ఆ టైంలో. సో వాళ్ళ చిన్న పాపలను వేసుకుని సినిమాకి వెళ్ళాల్సిన స్టేజ్. అంటే రాజమౌళి సినిమా క్వాలిటీ సినిమా అండి, మీకు తెలిసిందే, ప్రొడక్టివిటీ ఉంటుంది సినిమాలో. కాబట్టి రాజమౌళి ఎంత టైం తీసుకున్నా మనం దాన్ని తప్పుగా ఊహించాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి ఎలాగో 3-4 years గ్యాప్ ఉంటుందనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఫ్యాన్స్ ఇది దొరికిందే మంచి ఛాన్స్ అనే ఉద్దేశంతో, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు సెలబ్రేట్ మహేష్ బాబు మూవీ అని చెప్పేసి ఇవాళ తండోపతండాలుగా ఫ్యాన్స్ అందరూ సుదర్శన్ 35కి, దేవి 70mmకి రావడం చాలా హ్యాపీ అండి. ఇక్కడే కాదు ప్రతి స్క్రీన్, అందుకే అండి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది, ప్రతి స్క్రీన్లలో, ప్రతి ఒక్క మల్టీప్లెక్స్లలో, ప్రతి ఒక్క సింగిల్ స్క్రీన్లలో ఈ పర్మిషన్ ఇవ్వడం మాకు హ్యాపీ. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీ అండి, మీ అందరు తెలిసిందే. యా, సినిమాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం మాకు పెద్ద ఆరోగ్యం, పెద్ద ఈ ఆడియన్స్ కాదు థియేటర్లో సెలబ్రేట్ చేసుకోవడం చాలా పెద్దది. మొన్న ట్రైలర్ అప్పుడు చూస్తుండే మేము ఉండొచ్చు, ఆన్లైన్లో చూస్తుండొచ్చు, దానికన్నా ఎక్కువ ఇంకా 10 నిమిషాలు అయితే స్టార్ట్ అవుతుంది, అది ఇంకా దానికి రెట్టింపు ఉంటుంది.
ఫ్యాన్స్ ప్రకారంగా అది మాకు ఫ్యాన్స్ నిర్మాత చిత్ర నిర్మాత ఆ విషయంలో మాకు తగ్గ న్యాయం చేశారు నాకు చాలది. జై బాబా అన్న, మరి రేపు మహేష్ బాబు గారి సినిమా వస్తుంది, 1 గంటకి అయితే రిలీజ్ ఉంది, మరి ఎట్లుంది మీ ఫీలింగ్? ఇంకొన్ని గంటల్లో మహేష్ బాబు గారిని ఆ పెద్ద స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందన్న. ఇప్పుడు మేము హైటెక్ సిటీ నుండి ఈ సినిమా కోసం 3 డేస్ దగ్గర నుండి చూస్తున్నాం, టికెట్స్ కోసం అని ట్రై చేస్తున్నాం, కానీ ఎంత ట్రై చేసినా టికెట్స్ దొరకట్లేదు. ఫస్ట్ షోకి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు చాలామంది, టికెట్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాం కానీ టికెట్స్ దొరకలేవు, చూస్తున్నాం. సో ట్రైలర్ చూస్తారు కదా, సాంగ్ కూడా వినే ఉంటారు కుర్చీ మడతో పెట్టి, ఎలా అనిపిస్తున్నాయి ట్రైలర్ అండ్ సాంగ్? సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది నిజంగా, వ్యూస్ కూడా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, చాలా రికార్డు సృష్టించింది, బాగుంది సాంగ్. సో త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఇది 3వ సినిమా, మరి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారా? ఖచ్చితంగా భయ్యా, ఖచ్చితంగా మ్యాజిక్ అనేది రికార్డ్స్ అనేది బ్రేక్ అయితే ఖచ్చితంగా 100%. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హైలో ఉన్నాయి, మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అంతకు మించి ఉంటుందంటారా సినిమా? వాళ్ళు అనుకున్న దానికంటే ఖచ్చితంగా 100% ఇస్తారు. దానిలో మాత్రం ఆల్రెడీ మహేష్ బాబు గారు కూడా చెప్పారు, ఈసారి గట్టిగా కొట్టిస్తామని సంక్రాంతికి, 100% ఈసారి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. ఈ సినిమాతో పాటు ఇంకో 3 సినిమాలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి, మరి ఎలా ఉంటుందండి? అలా మరి సినిమా రేపు మహేష్ బాబు గారిది రిలీజ్ అవ్వబోతుంది 1 గంటకి, మరి చూస్తున్నారా ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంది ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్? మాది ఎక్స్పీరియన్స్ బ్లాక్ బస్టర్ అండి సినిమా, మేము ఊహించుకునే దానికన్నా ఎక్కువ ఉంటుంది. త్రివిక్రమ్ సినిమా కాబట్టి సంక్రాంతికి మా హీరో కృష్ణ గారి అబ్బాయి, ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు కాబట్టి ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. రేపు సినిమా ఉంది, ఇప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? ముందే ఉంటామండి, ముందర అడ్వాన్స్గా, అభిమానం కదా చిన్నప్పటి నుంచి. సినిమా చాలా హిట్ అవుతుంది త్రివిక్రమ్ సినిమా, ఇది 3వ సినిమా, ఫస్ట్ సినిమా అతడు కలియజావని, ఈ 3rd సినిమా, అంతకు మించిన హిట్ ఇస్తాడని ఆల్రెడీ త్రివిక్రమ్ చెప్పారు. సాంగ్ రిలీజ్ అయింది కుర్చీ మడతో పెట్టి, ఎట్లా అనిపించింది? అది సూపర్ సాంగ్ అండి, సూపర్ మాస్ సాంగ్, చాలా హిట్ అయిపోయింది అది సాంగ్. అది ఇప్పుడు థియేటర్లో ప్లే అయినప్పుడు డ్యాన్స్ చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం, ఊపి వస్తుంటాయి లోపోతే, గుంటు కారం కాబట్టి కారంలోనే పోతాం మేము. ట్రైలర్ చూస్తారు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది ట్రైలర్, మంచిగా కట్ చేసి ఇచ్చారు త్రివిక్రమ్. అదే సాంగ్ బాగా నచ్చినాయి, కుర్చీ మడత పెట్టే సాంగ్, డ్యాన్స్ మహేష్ బాబు గారి డ్యాన్స్ సూపర్ రెఫరెన్స్. మహేష్ బాబు గారి సినిమాలలో మీకు ఫేవరెట్ సినిమా? ఒక్కడు పోకిరి ఒక్కడు, అది అలా ఉంది సినిమా అండి, మాస్ సినిమా అది ఒక్కడు, అది చాలా హై రేంజ్లో 1లో కొట్టింది, 20 డేస్ హౌస్ఫుల్ ఒక థియేటర్, ప్రతి థియేటర్లో 20 డేస్ హౌస్ఫుల్, జాతర లాకుండా ఆ సినిమా, నేను కండ్ల ముంగడ థియేటర్ కాడ ఉండి చూసినాను జాతర లాకుండా. తర్వాత పోగిరి ఇప్పుడు 1 గంటకి సినిమా రిలీజ్ కదా, దొరికినాయి టికెట్స్? దొరికినాయి, చూస్తాను. వచ్చేయడమే 6:00 ఆరో వచ్చేసేయడమే. సో పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను, సూపర్ డూపర్ హిట్, 500 crores వస్తుంది కలెక్షన్స్. మళ్ళీ అప్కమింగ్ సినిమా రాజమౌళి గారితో ఉంది, మరి ఒక 3-4 సంవత్సరాలు గ్యాప్ ఇస్తారు, మరి ఆ 3-4 సంవత్సరాలతో ఈ సినిమా ఫిలప్ చేయాలి, ఫిలప్ చేయాలని మేము అనుకుంటున్నాం, చేస్తారు చేస్తుంది రాజమౌళి సినిమా, ఐఎమ్ వెయిటింగ్ ఉంటాం.